తమ పిల్లల్ని చూసుకుంటూ ఇతర పిల్లల్ని కూడా సమాజానికి మన భారతదేశానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మీరు మీ యొక్క సత్తాను చాటుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మరి మేటి ఎవరు అనేది తెలుసుకొని మరి మీ అందరికీ ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని జరపడం అనేది చాలా గొప్పలేనటువంటి విషయం. మరి మీ అందరికీ కూడా జయంతి సవితబాబులే జయంతి సందర్భంగా అలాగే ఈ అవార్డు ఇస్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జంటి చైర్మన్ రాజన్న గారికి, అలాగే సీనియర్ నాయకురాలు మా అక్క లంకట్ట గారికి, అలాగే ఆడియో డీఓ గారికి, అలాగే రామలన్న గారికి, గోపాలకృష్ణ అన్న గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా వచ్చేసారంట, అలాగే ఢిల్లీ అన్న గారికి, ఆంజనేయుల అన్న గారికి, సత్యప్రకాష్ అన్న గారికి, రవీందర్ గారికి, అలాగే ఎక్కడైనా మర్చిపోతే ఏమనుకోవద్దు వెనకాల ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ, ఎదురుగా ఉన్నటువంటి మా మహిళా సోదరులు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. అనగారిన జీవితాల్లో అక్షరనాడి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి మన దేశపు మొదటి పండులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరవకుర సమాజమా మహనీయులను మరవకుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను పూలే సావిత్రిబాయి త్యాగాలను. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఎలాగైతే సంవత్సరం అంతా కూడా పండుగల పేరిట దేవుళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా పూజలు చేసుకుంటున్నామో మరి అంతకు మించి మరి జీవితాలను ప్రజల కోసం సమాజం కోసం అంకితం చేసి త్యాగం చేసినటువంటి ఇలాంటి గొప్ప వాళ్ళకు కూడా ఈ విధంగా జయంతి పేరున కానివ్వండి, వర్ధంతి పేరున కానివ్వండి, తప్పకుండా వారిని కలుసుకుంటే విధంగా పూజించుకుంటే చాలా సంతోషం. అక్క అనవద్దు బీసీ తొందరగానే ముగించేస్తాను. మరి సావిత్రిబాయి ఫూలే గారి జీవితాన్ని మనము చూస్తే మనందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆమె జీవితం అనేది ప్రతి ఒక్క అంశం తను పుట్టినప్పటి నుంచి తాను తను చాలించే వరకు కూడా తను జీవితాన్ని చూస్తే ఒక గ్రంథం లాగా ఉంటుంది. ప్రతి ఒక్క పేజీ ప్రతి ఒక్క తన జీవిత పుట్ట అనేది అందరికీ కూడా ఒక ఆదర్శంలాగా ఉంటుంది. తప్పితే మరి కొన్ని పేజీలు అలా ఉన్నాయి, కొన్ని పేజీలు ఇలా ఉన్నాయి, ఏదో కొన్ని సంవత్సరాలు ఆమె చేయగలిగింది అన్నది మాత్రం ఆమె జీవితంలో లేదు. ఆమె పుట్టింది ఎలా ఎలాగో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరి భర్త సహకారంతో జ్యోతిరావు పూలే గారి సహకారంతో చదువులు చదువుకొని వచ్చిన ఆ నాలుగు అక్షరాలనే నేనొక్కదానే కాదు బాగుపడము, నాతో పాటు తోటి మహిళలు కూడా బాగుపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళను ఎంత ఏ విధంగా కించపరుస్తున్నారో, ఏ విధంగా ఒక గదికి అంకితం చేస్తున్నారో, వితంతువులని బాలేవాలని వాళ్ళందరినీ ఎంత హింసిస్తున్నారో ప్రతి ఒక్కటి చూసి చలించిపోయింది. కాబట్టి మరి ఆ నాలుగు అక్షరాలు నేను నేర్చుకున్నవి వాళ్ళకు కూడా నేర్పిస్తే అందులో నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటే మరి వీటన్నింటినీ కూడా అంధకారాన్ని చీల్చుకొని వాళ్ళు బయటకు వస్తారు. అంధకారాన్ని చీల్చుకొని బయటకు వచ్చినప్పుడు ఆ వెలుగు సూర్యుల్లో వాళ్ళు నడిచినప్పుడు మరి ప్రతి ఒక్క అడుగులో తన వెనకాలన్న మహిళలందరూ కూడా అడుగు వేస్తూ వస్తారనేది తను ఆలోచన చేసింది ఆ 14 సంవత్సరాల టైంలోని. మరి తను మరి 1848లోనే స్కూల్ వేయడం అనేది ఎంత గొప్ప విషయమో కూడా మనందరికీ కూడా తెలుసు. మనకు కేవలం ఒక 4 పిల్లల్ని జమ చేసుకోవడం ట్యూషన్ చెప్పాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాం, మరి ఉన్నవన్నీ కూడా తిరిగి అందరూ రిక్వెస్ట్ చేసి పిలుస్తూ ఉంటాం. కానీ ఆ సమాజంలో ఆ టైంలో మరి తను ఒక స్కూల్ని పెట్టగలిగింది అంటే మరి తనకు ఉన్నటువంటి సంకల్పం కానివ్వండి, తనకు ఉన్నటువంటి నేర్పరితనం కానివ్వండి ఎంత గొప్పదో మనం అన్నీ కూడా ఇలాంటి నేర్చుకోవాలి. మరి భర్తకు గౌరవం ఇస్తూనే ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూనే తర్వాత సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకి ఈ సమాజం నుంచి
ఈ చెడు నుంచి వాళ్ళకి విముక్తి కల్పించాలని చాలా గొప్పగా ఆలోచించి తను ముందుకు వెళ్ళింది. అదే ధోరణిలో మరి చనిపోయిన వాళ్ళకి మళ్ళీ వివాహం చేయడం, అలాగే ఎవరైతే ఆ సమయంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారితో మరి వారి యొక్క మానాన్ని కోల్పోయారో అలాంటి వాళ్ళని కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వివాహాలు చేయడం అనేది ఆ సమాజంలో ఆ పరిస్థితుల్లో చాలా చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. తను అలా చేయడానికి వాళ్ళ సత్యశోధక సంస్థను కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా అయితే ఒక్కొక్కరిని మనం చేయలేము. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అనగారిన జీవితాలు చాలా వినబడుతున్నాయని తను ఏకంగా ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాను. సంస్థను ఏర్పాటు చేస్తే ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు కొన్ని వందల మందిని నేను సహాయం చేయగలుగుతాను అని చెప్పేసి ఆ విధంగా కూడా ఎంతోమంది మహిళల యొక్క ప్రాణాలను కాపాడిన ఘనత వారితో పాటు పిల్లలని వారితో పాటుగా మరి చదువుని చెప్తూనే మరి ముందుకు వెళ్తూ ఇంకా చాలా రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ప్లేగ్ వచ్చిన తర్వాత అంతకుముందు పంట చనిపోయినప్పుడు కూడా మొట్టమొదటి చితికి నింపి పెట్టినటువంటి మహిళ కూడా సాయుధ పాత్రలే గారు. అంటే తనకు సమాజం ఏమనుకుంటున్నారు ఒక మహిళగా తర్వాత నా పరిస్థితి ఏంటి, ఎందుకంటే చదువు చెప్పినప్పుడే ఆమెను ఎంత హింసించారో రాళ్ళబట్టి కొట్టడం కానీ పెండతో కొట్టడం కానీ మట్టితో కొట్టడం కానీ అవన్నీ చవి చూసినప్పటికీ కూడా భర్తకు చితి పెట్టేటప్పుడు కూడా తన వెనకాడకు వేయలేదు. ఎందుకంటే నా సమాజం నుంచి వెలివేస్తారో లేదంటే తర్వాత నా భర్త కూడా అంటలేదు తర్వాత నా పరిస్థితి ఏంటో అన్న భయానికి ఆమె లోన్ కాలేదు. ఖచ్చితంగా ఇది నేను చేసి తీరుతాను, ఇది చేస్తే నా తర్వాత కూడా ఈ విధంగా వాళ్ళు ధైర్యంగా ఉండగలగాలి అని చెప్పేసి ఒకటే తన ఆలోచన చేసింది. అంత ధైర్యవంతురాలు మన సాయిబాబు పుల్లె గారు. తన తర్వాత కూడా తను ఒక అనాథ పిల్లాన్ని చాదుకొని యశ్వంత్ పుల్లె గారిని తనని డాక్టర్ని చేసి మరి సమాజానికి అందించింది. ఆ పరిస్థితుల్లో ఆ సమాజంలో ఆ రోజు తను చదువుకోవడము తను నిలకడగా ఉండడమే గొప్ప అనుకుంటే మరి కొడుకును కూడా డాక్టర్ని చేయడం అనేది నిజంగా ఆమెకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసినా కూడా తక్కువే. ఈరోజు మనకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మన సొంత పిల్లల్ని కానివ్వండి బయట వాళ్ళని కానివ్వండి చెప్పుదాము ఇవన్నీ వాళ్ళకి నేర్పిద్దాము వాళ్ళందరినీ కూడా తోలో పెడదాము అంటే ఒకరు వింటున్నారు ఒకరు వినడం. మన సొంత పిల్లలు అయినప్పుడు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, సినిమాలకు అడిక్ట్ అయిపోయారు, లేదంటే వాళ్ళ మొట్టితనానికి నేను అదే నేర్చుకుంటాను ఇదే నేర్చుకుంటానని చదువు నెగ్లెక్ట్ చేయడము లేదా ఇంకోటి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా కొన్ని తప్పుదోవలో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఇలా ఉంది, మరి అప్పుడు తను చెప్పగలిగింది అన్నప్పుడు మనం కూడా తనని ఆదర్శంగా తీసుకొని చెప్పి మన పిల్లల్ని దారిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇలాంటివన్నీ కూడా నేను అదే చెప్తున్నాను తన జీవితంలో ప్రతి జీవిత పూట మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ప్రతి ఒక్క కూడా తీసుకోవాల్సినంత గొప్ప గ్రంథం ఆమె జీవితం. అలాంటివన్నీ కూడా చేస్తూ చివరికి ప్లేగుతో చనిపోయినప్పటికీ తను మన సమాజంలో ఇప్పుడు మనందరికీ కూడా ఇప్పటికి కూడా బ్రతికున్నటువంటి లెక్క కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి సందర్భంలో కూడా మనం తనని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం జయంతి వచ్చిందా లేదా ప్రోగ్రామ్ వచ్చిందా అని కాదు, ప్రతి దగ్గర కూడా తన యొక్క ఏదైతే తను తెగ చూపించిందో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కూడా మనకు అవసరం పడతా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా అంతమంది జీవితం గల అంటే కారణ జన్మలు ఆ విధంగా పుడతారు భూమి మీద. మరి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి వెళ్ళినప్పటికీ కూడా మనమందరం ఈ విధంగా మన సంస్థ నుంచి బీసీటీ నుంచి మాత్రం ఎందుకంటే వేరే కూడా ఉన్నప్పటికీ మరి సావిత్రిబాయి పుల్లేది ఇలాంటి అవార్డు సమావేశం మాత్రం అన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వేరే ఎక్కడ కూడా నేను చూడలేదు. ప్రతి సంవత్సరం మీ కార్యక్రమానికే ఇక్కడ రావడం అనేది కూడా చాలా ఆనందదాయకం. మరి ఇవన్నీ ఇలా ఉంటే మరి బీసీ వాళ్ళ గురించి కూడా బీసీ వర్గాల గురించి కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వాలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇందరికి ఇప్పటికీ చూసుకుంటే చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఎంత మార్పులు ఎన్ని విధాలుగా చేసినప్పటికి కూడా ఇంకా కొరత మిగిలే ఉంటుంది. మరి దాన్ని కూడా ముందు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మీ అందరినీ సహకరిస్తూ మీరు ప్రభుత్వానికి సహకరిస్తూ మనం అనందరం కలిసి ముందుకెళ్తే ఇంకా బీసీ వర్గాన్ని ఇంకా పటిష్టంగా చేసుకొని మన సమాజానికి ఇంకా మేలు చేకూర్చే విధంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్.